बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु कर्कटी या तपस्सु आमे पोंदिनटुवंटि प्राप्ति गुरिंचिनटुवंटि विषयमुनु मनमु ई रोजु टापिक गा तेलुसुकुंदामु। वशिष्ठुडु श्री रामचंद्रुडि तोटि ई माट चेप्तू దీని సంబంధించిన ఒక ప్రాచీన కథ వినిపిస్తాను అని విను అన్నారు. ఒకనొక సమయంలో ఇది యోగ వాసిష్టంలో ఉన్నటువంటి ప్రకరణలో చెప్పినటువంటి కథ వశిష్ఠుడు రాముడికి. ఒకనొక సమయంలో హిమాలయ ఉత్తర ప్రాంతంలో కర్కటి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది. చూడటానికి ఆమె చాలా భయంకరమైన నల్లటి రూపము భారీ శరీరము ఉండేది. ఆమె రాక్షసిగా ఏదైనా తింటూ ఉండేది. ఆ సమయంలో తినటానికి ఏమీ లభించలేదు. చాలా ఆకలిగా ఉంది. ఒకనొక సమయంలో బాగా ఆలోచించి ఈ విషయం గురించి జంబూ ద్వీపంలో చాలామంది మానవులు మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను భక్షించేస్తాను, అప్పుడు కానీ నా ఆకలి తొలగిపోదు అని భావించసాగింది. అయితే దీనికంటే ముందు నేను తపస్సు చేసి వరం పొందుతాను, తపస్సు ద్వారా అన్నీ పొందవచ్చు అని అనుకుంటారు కదా అనుకొని ఇంకా ఏది ప్రాప్తి పొందాలో తపస్సు ద్వారానే వస్తుంది అనుకొని ఒకసారి బర్విలి చోటి అంటే శిఖరాగ్రము ఒక పర్వత శిఖరాగ్రమునకు ఎక్కి అక్కడ తపస్సు చేయటం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత పూర్తిగా ఎండిపోయి కట్టి పుల్లలాగా తయారైంది. చూడటానికి ఆమె చాలా ఎముకల గూడుగా తయారైంది. ఆమె శరీరము పారదర్శకంగా ఉండి లోపల ఎముకలు మాత్రమే స్కెల్టన్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్కెల్టన్కి పూర్తిగా చర్మం కప్పబడి ఉందా అన్నట్టుగా అయిపోయింది. ఇలా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తపస్సుతోటి బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యి ఆమె సమక్షంలో ప్రత్యక్షమయ్యాడు. కర్కటి మనసులో మనసే తోటే ఆయన ముందు నమస్కారం చేసింది. ఆమె యొక్క ఆలోచన, నా యొక్క ప్రార్థన మరి బ్రహ్మదేవుడు మన్నిస్తాడు, ఒప్పుకుంటారు అని. నేను ఫౌలాద్ జీవించినటువంటి యాని కనుక రోగం ముక్తంగా ఉండాలి, రోగకమూర్తగా ఉండాలి, నాకే రోగము రాకూడదు, శుభ్రంగా భక్షిస్తూ జీవించాలి. ఈ వరదానంతో నేను సమస్త ప్రాణుల యొక్క హృదయంలో ప్రవేశించి సామర్థ్యం నాకు ఇవ్వండి, హృదయంలో ప్రవేశించి శరీరంలో ప్రవేశించి ఆమె ఇచ్చానుసారంగా పూర్తిగా అందరినీ తినేయాలి, అలాగా నాకు వరం ఇవ్వు, అప్పుడు నా ఆకలి తీరుతుంది అని అడిగింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆమె మాట విన్నాడో, నీ తపస్సుకైతే నేను ప్రసన్నమయ్యాను, చాలా వరాలు అడుగు, నీ యొక్క కోరిక ప్రకటించు అన్నాడు. బ్రహ్మదేవుడు ఆ మాట అనడంతో విశుచితంగా సూక్ష్మ శరీరధారి అయినటువంటి స్థితితో నేను అందరి యొక్క హృదయంలో ప్రవేశించి అవన్నీ కూడా వారికి కష్టం కలిగించి అభక్షయ పదార్థాలను తింటూ ఉంటాను, వ్యభిచార పూర్ణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాను అని కోరుకుంది. చూడు రామ అంటూ వశిష్ఠుడు మరి చెప్తూ ఉన్నాడు. సాహసంతోటి ఆ యొక్క రాక్షసి శరీరము ఎండిపోయింది. నెమ్మది నెమ్మదిగా పుల్లలాగా ఆకార రూపంలో ఉన్నది. ఇంకా బ్రహ్మదేవుడిని వరం కోరటంతో బ్రహ్మదేవుడు ఇచ్చాడు వరము. నెమ్మది నెమ్మదిగా ఆమె సూదిలాగా ఆకార రూపంలో సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయింది. సూక్ష్మమైన తర్వాత అక్కడ ఉపస్థితమై ఉన్న వాళ్ళు ఎవరు కల్పనారహితంగా ఉన్నారు. నిరంతరము విశుచిత యానిగా ఉంటూ
ఇతరుల యొక్క శరీరంను పీల్చి పిప్పి చేయటము, సూక్ష్మమైన పదార్థాలను కూడా తన రాక్షస మానసిక స్థితిలోకి పరివర్తన చేసుకోవటం, విసూచిక ప్రఫుల్లం అవుతూ ఉంది. ఈ విధంగా పూల్ గంద్ సమానంగా సూక్ష్మమైపోయింది. ఇతరుల యొక్క జీవిత శక్తిని ఆశ్రయించిన కారణం వల్ల ఆ పనిలో దత్ చిత్తుగా ఉండిపోయింది. అంటే ఆ కార్యక్రమంలో పక్కాగా ఆనందంగా జీవించసాగింది. దీనితోటి తన కోరికలు అన్నీ కూడా తీరుతూ ఉన్నాయి, తన కోరిక అనుసారంగా నడుస్తూ ఉన్నాయి అనుకుంది. కానీ ప్రాణులను భక్షించటం అనే కోరిక పూర్తిగా కాలేదు. ఎందుకంటే తన ఆకారము సూదిలాగా అయిపోయింది. ఎంత విచిత్రమైన విషయము, భ్రమిత ప్రాణి దూరదర్శిత అనేది ఉండదు. అంటే వికారి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు చేసేటువంటి వారికి దూరదృష్టి అనేది ఉండదు అని ఇక్కడ తెలుస్తుంది. స్వార్థి వ్యక్తి తమ యొక్క స్వార్థం యొక్క సాధనతోటి ఉగ్ర ప్రయాస చేసినప్పటికీ కూడా ఇంకా దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో ఆలోచించలేరు. ఈ విధంగా దర్పణము మరియు ఆపద ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ ఆపదలను కలిగించేటువంటి వ్యక్తిగా ఉండేది. ఈ యొక్క వ్యక్తి యొక్క దర్పణలు తన యొక్క మూర్ఖత కనిపించేది కాదు. ఎందుకంటే దర్పణ ముక్కల్లో నుండి బయటికి వెళ్ళిపోయేది. ఈ యొక్క కారణం వల్ల దుల్లలాగా అయిపోయింది. విసూచిక ఈ యొక్క ప్రజల యొక్క శరీరంలో ప్రవేశించటం, ఫస్ట్ నుండే రోగగ్రస్తం చేయటము, వారి శరీరం క్షీణించిపోవటం, తర్వాత బరువుగా అయిపోవటం, శరీరం నుండి ప్రవిష్టం అయిన తర్వాత విసిచిక రూపాన్ని ధారణ చేయటము, వారి హృదయంలో స్వస్థ మరియు ప్రబుద్ధ వ్యక్తి లాగా ప్రవేశించేది, వారి బుద్ధిలో వికృతాన్ని కలిగించేది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉదాహరణగా ఒక వ్యక్తి ఔషధము లేక మంత్రం ద్వారా ఉపచారం చేయిస్తూ ఉండేది, వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఎవరన్నా ఇట్లాగా దుభూత ప్రేతాల యొక్క ప్రభావమేమో అని తెలుసుకున్నటువంటి ప్రజలు వదిలించుకోవటానికి మరి ఔషధాన్ని మంత్రాల ద్వారా ఉపచారం చేస్తూ ఉంటే వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆ సూచిక కోసం మరి దాక్కోవటానికి అనేక స్థానాలు ఉండేవి. దానిలో భూమి పైన ఉన్నటువంటి మట్టి, మురికి, వేళ్ళు, బట్టల దారాలు, బట్ట వస్త్రంలోని దారాలకు, శరీరం లోపల మాంస కండరాలకు మట్టిలో పూర్తిగా మునిగిపోయినటువంటి త్వచ, చేతిలో ఉన్నటువంటి గోళల్లో ఉన్న మురికిలో ఉంటూ ఉండేది. శరీరం యొక్క అంగము ఎక్కడైతే దోమలు ఈగలు వాలుతూ ఉంటాయో అక్కడ కాంతి విహీనమైన శరీరంలో ఉండేది. కుళ్ళిపోయినటువంటి ఆకులు ఉండేది. స్వస్థత ఆరోగ్యంగా ఉన్నటువంటి వృక్షాల రహితము, ఆ క్షేత్రంలో మురికి చెత్త చెదారం ఉండే స్థానంలో మురికి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తుల లోపలికి వెళ్ళిపోతూ ఉండేది. వనోమూల్యం కారణం వల్ల వృక్షాలను వెతుకుతూ ఉండేది. దీనిలో ఈగలు దోమల యొక్క గుడ్లు పెడుతూ ఉండేవి కదా, ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉండేది. రోడ్డు మీద కూడా మురికి ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ మురికి కాలవల్లోనూ, యాత్రికుల యొక్క ధర్మశాలల్లోనూ, నగరాల్లో ఎక్కడైతే గుర్రాలు, ఏనుగులు మొదలైన వాటి పశువులు జీవిస్తూ ఉంటాయో అక్కడ వాసన కలిగి ఉంటాయి. విసర్జిత స్థానం కనుక
జంతువులు గుర్రాలు ఏనుగులు విసర్జించేటువంటి స్థానం కనుక ఆ పశువుల యొక్క పశుశాలలో ఆ వాసనకు ఇష్టపడుతూ ఉండేది. ఏ యొక్క ఉత్సవం లేకుండా ఏ విఘ్నము లేకుండా సూచిక వినాశ కార్యంలో మునిగిపోయేది. ఈ సూచిక జీవితం యొక్క సూచిక అంటూ ఉండేవాళ్ళు. అవన్నీ శరీరంలో ప్రాణంగా అపానంగా సహకరిస్తూ ఉండేవి. దీని యొక్క జీవిత శక్తి రూపము ఈ విధంగా మారుతూ గడిచిపోతూ ఉంది. జీవము కర్కటి యొక్క జీవితము ఈ విధంగా గడిచిపోతూ ఫలస్వరూపంగా తీవ్ర పీడ కష్టాన్ని ఇస్తూ ఉండేది అందరికీ. వారి యొక్క మానసిక సంతులనను చెడగొట్టేది. సూదిలాగా కాళ్ళల్లో గుచ్చుతూ ఉండేది. రక్తమును తాగేస్తూ ఉండేది. దుష్టులు లాగా ఇతరులను సతాయిస్తూ ఉండేది. ఇలాగా అందరినీ కష్టపెడుతూ సంతోషంగా ప్రసన్నంగా ఉండేది. చిరకాలం వరకు ఈ యొక్క కార్యక్రమం ఇలాగా సాగిస్తూ ఉంది. చివరికి కర్కటి తన యొక్క పొరపాటు తెలుసుకున్నది. ఈ యొక్క ప్రజలు భక్షణ ఈ ప్రజలను భక్షణ చేస్తే తన కోరిక తీరుతూ ఉంది. కానీ ఈ విధంగా వేల సంవత్సరాల వరకు తపస్సు చేసి శుద్ధ స్వరూపాన్ని ధారణ చేయకుండా ఇక్కడ ఈ మురికి స్థానమును ఈ దౌర్భాగ్యము నాకేంటి, ఈ మురికి రక్తము మురికి వాడల్లో ఉండటము అని ఆలోచించసాగింది. ఎక్కడ నా యొక్క పర్వతం లాంటి శరీరము, ఎక్కడ ఈ యొక్క సూది లాంటి శరీరము, నేను నన్ను నేనే మర్చిపోయాను, నా బుద్ధి తిరిగిపోయింది, నా యొక్క ఇంద్రియాలు పనిచేయటం లేదు, నా మనసు విపత్తుల వైపుకు వెళ్ళిపోతూ ఉంది. ఫస్ట్ విభ్రమ చెంది దుష్టత్వం చేసిన మరల నేను నా యొక్క శరీరాన్ని తయారు చేసుకోలేకపోయాను, ఇది చాలా దుఃఖభరితము దుర్భాగ్యము ని అయిపోయింది, నేను ఎప్పటికీ ఇంకా స్వతంత్రాలని కాదా, సదా ఇతరుల యొక్క దయ పైన ఆధారపడి ఉండాలా, నేను ఇతరులకు ఇతరుల చేతులు చాచి అడుగుతూ ఉండాలా, ఇతరుల యొక్క చేతిలో ఆడుతూ ఉండాలా, వాళ్ళలాగా మరి వాళ్ళ కోరికల్లోనే నేను నాట్యం చేస్తూ ఉండాలా, నేను రాక్షసి రూపి కోరిక అనుసారంగా నా సొంత ఇచ్ఛ అనుసారంగా సంతృప్తిగా ఉండాలి అనుకుంటున్నారు, అందరినీ తినాలి అనుకున్నా, కానీ దాని యొక్క పరిణామ స్వరూపం ఇలా అయింది. ఉపచార రోగులతోటి అధిక భయంకరమైనటువంటి మురికి అయినటువంటి నా యొక్క రాక్షసి జన్మ తీసుకున్నానా, నేను గొప్ప రాక్షసి జన్మ తీసుకొని మరి ఇటువంటి మూర్ఖత పని ఎందుకు చేస్తూ ఉన్నాను, నా విశాలమైనటువంటి శరీరము వదిలేసి ఇక్కడ తెలుసుకొని కూడా కూర్చోవటం ఏంటి, సూది లాంటి తుచ్చమైన శరీరాన్ని తీసుకోవటానికి ఎందుకు నేను అంగీకరించాను అని అన్నది. సూక్ష్మ శరీరము అంటే అలా కదా అయ్యేది. అయితే ఆ యొక్క తక్షణము కర్కటి ప్రాణులందరినీ భక్షించాలనే కోరికను త్యాగం చేసి హిమాలయాలకు వెళ్ళిపోయింది. ఒక కాలిపైన నిలబడి తపస్సు చేయటం ప్రారంభించింది. ఆ తపస్సుతోటి పూర్తి శరీరము పూర్ణతగా నిర్మలం అయిపోయింది. ఆమెకు పరమ జ్ఞానము ప్రాప్తించింది. ఆ తపస్సు యొక్క ఊర్జాతోటి హిమాలయమే తగలబడిపోతుంది. స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు కూడా నారద ఋషితోటి కర్కటి యొక్క అపూర్వ కథ విన్నాడు. ఇంద్రుడు వాయువుతోటి ఈ విషయం తెలుసుకున్నాడు. ఈ యొక్క సూచిక ఎక్కడ ఉన్నది, వాయువుని హిమాలయాల్లో
ఒక శిఖరం దగ్గర సూచిక నిలబడినట్టు చూశాడు వాయుదేవుడు. ఆమె కూడా పూర్తిగా తపస్సు చేసి ఎండిపోయి పుల్లలాగా అయిపోయింది. అప్పుడు వాయువు ముఖంలోకి ప్రవేశించి మాటి మాటికి బయటికి నెట్టేస్తూ ఉన్నది. ఆయన ముఖం అంటే ఆమె ముఖంలో వాయువు ప్రవేశించడంతో ఆ రాక్షసి బయటికి ఊసేసేది. తమ జీవిత శక్తిని లలాటం యొక్క సంచితం చేస్తూ ఉండేది. అంటే జీవనశక్తి లలాటం పైన ఆత్మ ఉన్న స్థానం మీద సంచరింపజేస్తూ ఉండేది. పూర్తిగా యోగినిలాగా నిలబడింది. వాయుదేవుడు సీత స్వర్గలోకానికి తిరిగి వెళ్ళి ఇదంతా ఇంద్రుడికి పూర్తిగా వివరించాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ పదార్థంను అర్థం చేసుకొని బ్రహ్మను ప్రార్థన చేశాడు. బ్రహ్మ ఈ యొక్క ప్రార్థన విని ఎక్కడైతే సూచిక తపస్సు చేస్తూ ఉందో దాని మధ్యన సూచిక తపస్సు ద్వారా పూర్ణ నిర్మలంగా అయిపోయింది ఆమె హృదయం. ఆ వెంటనే జ్ఞానం ప్రాప్తించింది. మరల ఏ కారణం లేకుండా తను జిజ్ఞాసను తన కోరికను వెల్లడి చేసింది. తమ లోపల ఏదైతే జ్ఞానోదయమైందో దాని అనుసారంగా తనకి ప్రాప్తి లభించాలి అని కోరుకున్నది. ఈ యొక్క ఆలోచన అన్నీ అందరి యొక్క గతి విధులను తెలుసుకొని పరమ గురువు తన చైతన్యంలో ఉన్న నీతి గుర్తించింది. అంతేకాకుండా ఇంకెవరూ లేరు, గురువు అనేది బ్రహ్మ. వెంటనే అన్నారు, నీకే వరం కావాలో కోరుకో అని చెప్పాడు. అప్పుడు మనస్సుతోటి ఆలోచించి నాకు పరమ అనుభూతి కావాలి, నేను ఏం చేస్తూ ఉన్నా ఏం అడుగుతూ ఉన్నా అది నాకు వెంటనే లభించాలి అన్నది. బ్రహ్మదేవుడు ఏ యోగిని శాశ్వత వ్యవస్థను నెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నావు, ఈ యొక్క స్థితి అనుసారంగా నీకు తన యొక్క పూర్వ శరీరము ధారణ చెయ్యి, దీర్ఘకాలం వరకు సుఖాన్ని అనుభవించు, తరువాత నీకు మోక్షము లభిస్తుంది అని అన్నాడు. నీవు ఇప్పుడు జ్ఞాన యొక్క జీవితాన్ని గడుపు, దుష్టులను పాపులను పైన ప్రహారం చెయ్యి, తక్కువలో తక్కువ వారికి హానిని కలిగించు, తమ యొక్క ప్రాకృతిక ఆకలిని తొలగించుకోవటం అవుతూ ఉంటుంది అన్నది. సూచిక యొక్క రూపము పర్వతరమైనటువంటి శరీరంగా మారిపోయింది. కర్కటి తన యొక్క దానవ రూపం పునః పొందింది. ఎంతవరకు అయితే తన శరీరం ఉంటుందో అంతవరకు స్వాభావిక ఆకలి దప్పికలు ఉంటాయి. తర్వాత ఆకాశవాణి విన్నది, ఏ కర్కటి, అజ్ఞాని మరియు భ్రమిత మానవుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు బుద్ధిమత వాళ్ళ యొక్క బుద్ధిని జాగృతం చెయ్యి, జ్ఞాని వ్యక్తిగా వారికి ఉపదేశం ఇవ్వు, దీనితోటి నీకు జ్ఞానం కూడా పెరుగుతూ ఉంది, జ్ఞానం అందించు, వారి యొక్క ఉద్దేశంలో విఫలం అయిపోతూ ఉన్నారు, జ్ఞానం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే జ్ఞానం అర్థం చేసుకోరో వారిని నువ్వు వెంటనే భక్షించు, వాళ్ళని తినటానికి యోగ్యులుగా భావించు అని చెప్పింది. ఈ మాట వినటంతో అడవిలోకి వెళ్ళిపోయింది. పర్వతం యొక్క జాతులు, పర్వత కొండల్లో ఉండేటువంటి జాతులు ఎవరైతే వేటగాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళో, అక్కడ రాజా అనేటువంటి పేరుతోటి విక్రమ్ రాజు ఉన్నారు. అక్కడ ఆయన యొక్క ప్రజలు ప్రార్థన అనుసారంగా రాజు మంత్రి సహితంగా రాత్రి సమయంలో తన ప్రజల యొక్క రక్షణ కోసం దొంగలను దోచుకునే వాళ్ళని పట్టుకోవటం కోసం బయటకు వచ్చాడు.
కర్కటి ఆ యొక్క మంత్రిని రాజుని చూసింది, ఆలోచన చేసింది, నిశ్చయించుకుంది వీళ్ళిద్దరూ నా యొక్క ఆకలి తీర్చడం కోసమే ఉపస్థితమై ఉన్నారు. వీళ్ళు అజ్ఞాని అనుకొని భూమికి భారం అనుకొని ఆ వ్యక్తిని అక్కడే కష్టం కలిగించటం ప్రారంభించింది. వారి ఎదురుగా కష్ట అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టం అనుభవించిన తర్వాత వీరికి జీవిత ఉద్దేశము ఇక మృత్యువు తప్పదు అనుకోవటంతో మృత్యు నుండి విముక్తి పొందటం సంభవమేనా అని ఆలోచించసాగారు. మృత్యువు అయిపోయిన తర్వాత జీవితం ఏంటి అనేది జాగృతం వాళ్ళ లోపలికి వచ్చింది. మోక్షం ప్రాప్తింప చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఎవరైతే పూర్ణ సుఖంగా కీర్తి మరియు దీర్ఘ జీవితం కోరుకుంటారో వాళ్ళు మంచి మనుషులు అని పూజ మొదలైన కార్యక్రమాలు చేసి భగవంతుడికి అర్పితం చేస్తారు. వాళ్ళు సత్పురుషులు అని వాళ్ళ కోరిక తీర్చాలి అని కోరుకుంది. నాకు ఈ బుద్ధితోటి అందరినీ పరీక్షించే శక్తి వచ్చింది అనుకుంది కర్కటి. తెలివిగల దానిగా బుద్ధివాన్గా అయ్యింది. ఈ విధంగా వారిని ఇంకా ఎదుర్కోలేదు. తెలివిగల వాళ్ళను వ్యక్తులను మానవులుగా మహాన్ హితేషిగా భావించి కర్కటి వదిలేసి వెళ్ళిపోయింది. కర్కటి మొత్తుకుంటున్న సమయంలో అడవిలో తిరుగుతున్న రెండు కీడే మకోడే లాంటి ఆత్మలు నీవెవరు అని అన్నారు. త్వరగా చెప్పు లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను అంది. అప్పుడు రాజు మరియు మంత్రి ఈ యొక్క భయంకరమైన రాక్షసుని చూసి కొంచెం కూడా భయభీతం కాకుండా మంత్రి వెంటనే అన్నారు, హే దానవి, నువ్వు ఎందుకు కోపగిస్తూ ఉన్నావు? భోజనం యొక్క వెతుకుతూ ప్రతి ప్రాణిని స్వాభావికంగా తినేస్తూ ఉన్నావు, కానీ స్వాభావిక కార్యము నిర్వహణ చేయటానికి సమయము వ్యక్తి అహంకారిగా కాకూడదు. తెలివిగలటువంటి వ్యక్తి తమ యొక్క స్వార్థ సాధనకు వ్యవహారానికి పూర్తిగా ఆధీనమైపోతూ ఉన్నాడు. క్రోధము మరియు విక్షోభం నుండి వాళ్ళను రక్షించాలి. శాంతము మరియు బుద్ధి తెలివితేటలతోటి పనిచేసే వాళ్ళను నువ్వు వదిలేయి. నీ వేల పురుగులు పుష్టని చూసావు కదా, దీనితో పాటు న్యాయ నిర్ణయ వ్యవహారం చెయ్యి. రాజు ఈ కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నారు. దుష్టులను దండించటం భలే, మంచి వాళ్లను రక్షించటం చెయ్యాలి. తమ క్రోధాన్ని వదిలి శీతలమైన బుద్ధితోటి ఆలోచించు, తమ కార్యాన్ని చెయ్యి. ఇదే ఉచిత వ్యవహారము. ఎవరినైనా సరే వారి యొక్క లక్ష్య ప్రాప్తిని పొందకుండా ఉంటే వారిని తినేసాయి. నీవు కోరుకున్నది అందరికీ శాంతినివ్వటం కోసం. నీకు నువ్వు ఏది కావాలన్నా మమ్మల్ని అడగవచ్చు. మేము ఎప్పుడూ కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతోటి పంపము అన్నది కర్కటి. ఇద్దరి యొక్క రాజు మంత్రి యొక్క సాహసాన్ని తెలివితేటలను ప్రశంసించి ఆలోచనలో పడి నిజంగా నాకు లాభాన్ని కలిగించారు, నా మనసులో ఏదైతే సందేహం ఉందో అది దూరమైంది, వాళ్ళు నేను మూర్ఖురాలిని కాదు, తెలివిగల వాళ్ళ యొక్క సాంగత్యంతో నేను ఇంకా నా సందేహాలను దూరం చేసుకుంటాను, సందేహం ఇంకా ఉన్నది దూరం కాలేదు అన్నది. అప్పుడు ఆ ఇరువురు వారికి ఆత్మ జ్ఞానం ప్రాప్తించలేదు, మీ ఇద్దరికి నేను మీకు స్వాభావిక అనుసారంగా మిమ్మల్ని తినాలి అనుకున్నాను, ఈ యొక్క విషయం తెలుసుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆత్మజ్ఞానిగా అయ్యారో జ్ఞానిగా అయ్యారో నాకు తెలియాలి, నాకు కరెక్ట్ సమాధానం చెప్పినట్లయితే వదిలిపెడతాను అన్నారు. హే రాజా అంటూ
అడుగుతూ ఉంది. ఇంకా మరి ఏం ప్రశ్న అడిగిందో, రాజుగారు ఏం సమాధానం చెప్పాడో ఆ యొక్క విషయము మనము నెక్స్ట్ ఆడియోలో విందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు లైవ్ వీడియోలు, మోటివేషన్ కథలు, మరి బాపూజీ అద్భుత జీవిత దివ్య దృష్టితోటి చూసినటువంటి జ్ఞానము, బేహద్ పరమ దివ్య జ్ఞానము, బేహద్ సృష్టి యొక్క ఆది మధ్యంతే జ్ఞానము వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసిన తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. జ్ఞాని ఆత్మగా బ్రహ్మ జ్ఞానమును, ఆత్మ జ్ఞానమును పొందాలి అంటే మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ విధంగా ఫాలో అవుతూ ఉండండి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.